Hi friends, ఈరోజు నాతో ఉన్నారు a very senior journalist, economist and policy analyst. వీటన్నిటితో పాటు గతంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి మీడియా అడ్వైజర్గా చేశారు అండ్ సెక్రటరీ జనరల్ ఫర్ ఫికీ, అలాగే ఆయన అద్భుతమైన ఒక రైటర్. సో దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్. సో ఐ హ్యావ్ విత్ మీ సంజయ్ బారు గారు, హూ వాజ్ ఆల్సో వర్క్డ్ యాజ్ చీఫ్ ఎడిటర్ ఫర్ బిజినెస్ స్టాండర్డ్. హలో సార్, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ మై ఛానల్ టుడే. థ్యాంక్ యూ అండి. సంజయ్ గారు, లాక్డౌన్ మళ్ళీ పొడిగించారు మరో 3 వారాలు. సో ఈ కరోనా వైరస్ అన్నది అసలు ఎట్లొచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దీని పరిణామాలు ఎలా ఇంకెంత దారుణంగా ఉండబోతున్నాయి, సో ఇవన్నీ ఒక హెల్త్ ఆస్పెక్ట్లో చూసుకుంటే అసలు ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు, ఇంకా చాలా అగమ్య గోచరంగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మోదీ గారు గతం అంటే 3 వీక్స్ బ్యాక్ చెప్పిన సెంటెన్స్కి ఇప్పుడు చెప్పిన సెంటెన్స్కి ఒక డిఫరెన్స్ ఉందండి. 3 వీక్స్ బ్యాక్ లాక్డౌన్ చెప్పినప్పుడు జాన్ హేతో జహాన్ హే అన్నారు, ఈరోజు జాన్ బీ హే జహాన్ బీ హే అని అంటున్నారు. అంటే దీన్ని మనం ఏ రకంగా డీకోడ్ చేయొచ్చు అంటే, ఎకానమీని రివైవ్ చేయటానికి ప్రయత్నాలు జరుగుతాయి టుగెదర్ విత్ లైఫ్ సేవింగ్ లైఫ్ అని అనుకోవచ్చా? వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్ యాజ్ అ వెరీ సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్ అండ్ అన్ ఎకానమిస్ట్? తప్పకుండా అనుకోవాలి. అసలు నా అభిప్రాయంలో ఆయన ఉత్తి జహాన్ గురించి మాట్లాడి జహాన్ గురించి మాట్లాడకుండా మొదట్లో తీసుకున్నటువంటి స్టెప్స్ తప్పు చేశారు. 4 గంటల్లో దేశాన్ని 2 వారాలు 3 వారాలకి లాక్డౌన్ చేయడం నా అభిప్రాయంలో అదొక తప్పు పని చేశారు. అది కొంచెం ఆలోచించి ముందు వెనక చూసి 2 రోజులు ప్రజలకి కొంచెం టైం ఇచ్చి ఈ మాస్ మైగ్రేషన్ ఎలా అయిందో అదంతా అది యాంటిసిపేట్ చేసి ప్రజలకి ఎక్కువ కష్టం లేకుండా, అంటే కష్టం లేకుండా చేయడం ఇంపాసిబుల్. 3 వారాలు లాక్డౌన్ చేసింది అందరికీ కష్టం ఉంటుంది, కానీ మినిమం డిఫికల్టీతో చేస్తుంటే తర్వాత కొంచెం ప్లాన్తో చేస్తుంటే నా అభిప్రాయంలో ఇప్పుడు అయిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయో హ్యూమన్ స్టోరీస్ వస్తున్నాయి. పీపుల్ మన మీడియాలోనే పీపుల్ ఆర్ లూజింగ్ జాబ్స్. డిసెంబర్ నుంచి మనకి న్యూస్ వస్తుంది చైనాలో ఏమైందో కరోనా వైరస్ దీని గురించి. నేను ఆన్ మై ఓన్ ఒక ట్రిప్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నానంటే కష్టాలు రావచ్చేమో అని. మరి ప్రభుత్వంకి తెలీదా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ యాంటిసిపేట్ చేసి వేరే దేశాల్లో ఏమవుతుందో చూసి మన దేశంలో ఎలా స్టెప్స్ తీసుకోవాలో ఒక సిస్టమేటిక్గా తీసుకొని ఉంటే నా అభిప్రాయంలో కష్టాలు తక్కువ ఉండేవి. దానివల్ల ఆయన ముందు జాన్ మీద ఫోకస్ చేసి జహాన్ గురించి మాట్లాడకుండా ఇప్పుడు కొంచెం ఎదుర్కొంటున్నారు ఆయన చేసినటువంటి మిస్టేక్స్. అయితే సంజయ్ గారు, నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ అండి. ఓకే, ప్రభుత్వం చేయలేదు, కరెక్ట్ మెజర్స్ అప్పట్లో తీసుకోలేదు అన్నదానికంటే ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకుంటే మిగతా దేశాలతో పోలిస్తే, ఎస్పెషలీ అగ్రరాజ్యాలతో పోలిస్తే మనం మచ్ మచ్ బెటర్ పొజిషన్లో ఉన్నాం. బికాస్ ఆఫ్ 130 బిలియన్ పాపులేషన్ని కట్టడి చేసి, కంట్రోల్ చేసి, లాక్డౌన్ పెట్టి అండ్ ఈ నంబర్స్ని కంట్రోల్ చేయగలిగామంటే అట్లీస్ట్ ఓకే ఆదరబాదరగా డెసిషన్ తీసుకున్నా ఒక డెసిషన్ అయితే తీసుకున్నాం. సో ఇది ఎలాంటి ఫ్యూచర్లో ఎలాంటి బెటర్మెంట్ ఇస్తుంది అనుకుంటున్నారు దేశానికి అండ్ ఎస్పెషలీ ఎకానమీకి సంబంధించి? విల్ ఇట్ రియలీ హెల్ప్ అంటే వెన్ కంపేర్ టు ది అదర్ కంట్రీస్ మన ఎకానమీ ఏమన్నా బెటర్గా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రెమిస్ రాంగ్ అండి. నా అభిప్రాయంలో మనం ఎప్పుడు 1.3 బిలియన్ అనుకుంటాం, కానీ కరోనా వైరస్ హిస్టరీ చూస్తే మొదటి ఫేజ్ లో అంతా ఫారిన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళే తెచ్చారు. ఇక్కడికి లోకల్ గా కరోనా వైరస్ ఆరిజినేట్ కాలేదు, చైనాలో అయింది. అయితే చైనా నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళు, మిడిల్ ఈస్ట్ గల్ఫ్ నుంచి, దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళు, ఇటలీ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళు, వాళ్ళంతా కరోనా వైరస్ తెచ్చారు. సో ఇనిషియల్ పీరియడ్ లో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ 1.3 బిలియన్. ఢిల్లీలో, బాంబేలో, హైదరాబాద్ లో, మహానగరాల్లో, ఎయిర్పోర్ట్స్ లో ఒక ప్రాపర్ సిస్టమ్ ఉండుంటే మొదటి 2-3 వారాల్లో ఇది అక్కడే సీమితమయ్యి మేనేజ్మెంట్ అక్కడి దాకా అర్బన్ ఏరియాస్ లో మేనేజ్ చేసుకుంటుంటే దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యేది కాదు. రెండోది, దేశవ్యాప్తంగా అసలు ఈ మైగ్రెంట్ మూవ్మెంట్ వల్ల స్ప్రెడ్ అయింది. మూడోది, ఈ తబ్లీగ్ ఇన్సిడెంట్, తబ్లీగ్ ముస్లిం గ్రూప్, అది కూడా పక్కనే పోలీస్ వాళ్ళు ఉండి చూసుకోలేదు, 2 వారాలు డిలే చేశారు. సో మనం అనుకోవచ్చు మన దేశాన్ని క్రిటిసైజ్ చేయరాదు, అందరూ కూడా సఫర్ అవుతున్నారు, కానీ మై ఆనెస్ట్ ఒపీనియన్ ఇస్ వీ కుడ్ హావ్ మేనేజ్డ్ ఇట్ మచ్ బెటర్. సెకండ్, మీరు అడిగిన రెండో క్వశ్చన్ ఏంటి, ఆర్థిక వ్యవస్థలు. మనం ఆర్థిక వ్యవస్థ కాలు మీద ఉంటారు వ్యాక్స్ మన కాలు మీద మనం కొట్టుకున్నట్టు పూర్తి ప్రొడక్షన్ సిస్టమ్ ఆపేసాం. అగ్రికల్చర్ ఇప్పుడు రివైవ్ చేస్తున్నారు కానీ 2 వారాలు 3 వారాలు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఎలాగో అలా మిడిల్ క్లాసెస్ ఆర్ గెటింగ్ యాక్సెస్ టు వెజిటబుల్స్, ఫుడ్ గ్రెయిన్స్, మినిమం రిక్వైర్మెంట్స్ వస్తుంది. కానీ ఆర్థిక వ్యవస్థలో చాలా మట్టుకు లాసెస్, హ్యూజ్ ఇర్రెపరబుల్ డ్యామేజ్ అయిపోయింది. దీని ఫలితం మనం నెక్స్ట్ 2-3 years చూస్తాం. వేరే దేశాల్లో కూడా అవుతుంది అది. దట్ ఈస్ నో సాటిస్ఫాక్షన్ ఫర్ అస్. వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు అమెరికాలో హై లెవెల్ మార్టాలిటీ, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇస్ వీక్. అది రిచ్ కంట్రీ అవ్వచ్చు, బట్ ద పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఇస్ వీక్. సో మనది ఫస్ట్ ఫోకస్ పబ్లిక్ హెల్త్ మీద అవసరం. రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ, ప్రొడక్షన్ ఎకానమీ. ఇప్పుడు అగ్రికల్చర్ మీద ఫోకస్ చేస్తున్నారు ప్రభుత్వం. అగ్రికల్చర్తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అవసరం. ఎందుకంటే hundreds of lakhs of workers are involved in factories. వాళ్ళకి యూ హావ్ టు గెట్ దెమ్ బ్యాక్ టు వర్కింగ్. ఎన్ని వారాలు ఇంట్లో కూర్చుంటారు. ప్రొడక్షన్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్. నౌ గోయింగ్ ఫార్వర్డ్ వీల్ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ afresh. In my view, most important next step has to be taken is to improve the efficiency of government. Because private sector ni nasham chesi pettukunnam. Manufacturing anta aapesam. We are now going to depend on government. Government ee deshanni munduga teeskeltundi, economy ni ela revive cheyagaltundi, double ekkada extra prabhutvaniki double ekkada nunchi vastayi. Ivanni kuda answer cheyadaniki government has to be far more effective. Okay. And that's a huge challenge, reforming the Indian state, reforming the Indian government. Because the rashtralo the government is not efficient. Ipudu manam maatladukuntunnam Hyderabad lo unnaru, Telangana is a better administered state, Tamil Nadu is a better administered state, Kerala is a better administered state. కానీ ఇప్పుడు నార్త్ లో చూడండి, యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, బెంగాల్, ఈ స్టేట్స్ అన్ని కూడా ఉన్నదే అడ్మినిస్ట్రేషన్ ఇస్ వీక్. దాని మీద పాపులేషన్ ఇస్ హెవీ pressure. అలాంటి స్టేట్స్ లో హౌ డు యు రివైవ్? ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్ ఫర్ ది గవర్నమెంట్. yes yes very true. అయితే సంజయ్ గారు, ఇప్పుడు కొన్ని ఫైనాన్షియల్ ప్యాకేజెస్ అనౌన్స్ చేశారు. అంటే లాక్డౌన్ అయిన 2వ రోజే అనౌన్స్ చేశారు, 2-3 రోజులకే. ఎస్పెషలీ మైగ్రెంట్ అవ్వచ్చు, లేకపోతే రోజువారీ డైలీ వేజెస్కి పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఎవ్రీ వాళ్ళ ఖాతాల్లోనే, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు వేసే ఒక వెసులుబాటును కల్పించారు. అలాగే ఫుడ్ కూడా క్రైసిస్ ఉండదు. నెక్స్ట్ 1 year వరకు కూడా మనకు అన్ని గ్రానరీ అంతా ఫుల్గా ఉంది. మనకి ఈసారి ఎక్కువగా క్రాప్ వచ్చింది, హార్వెస్టింగ్ చాలా బాగా జరిగింది అన్ని స్టేట్స్లోని అంటున్నారు. సో ఇది కొంతలో కొంత ఏమైనా బెటర్ అనుకుంటున్నారా? అట్లీస్ట్ అంటే ఆర్థిక పరిస్థితి కుదేలైనా కూడా అట్లీస్ట్ ఫుడ్ క్రైసిస్ దాకైనా మనం వెళ్లకుండా కెన్ వి ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్? Certainly we can. Food, adequate quantity of food is available. అందుకే మీరు చూడండి, జాన్ గ్రేస్ లాంటి వాళ్ళు రాస్తున్నారు, 2-3 వారాల నుంచి రాస్తున్నారు న్యూస్ పేపర్స్ లో, గవర్నమెంట్ షుడ్ మేక్ ఫుడ్ అవైలబుల్ టు ద పూర్. ఫారెన్ దేర్ కొనుక్కోవాలంటే కూడా మనకి ఆ ప్రాబ్లం లేదు, సిచ్యువేషన్ లేదు. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్నాయి, ఫుడ్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఇమీడియట్ గా ఐ డోంట్ థింక్ ద ప్రాబ్లం ఈజ్ ఆఫ్ యాక్చువల్లీ, ది ప్రాబ్లం ఈజ్ ఆఫ్ making it available systems. Andhra Pradesh lo surplus food grains undachu. Kerala is dependent on importing food from Andhra Pradesh. So mari ee truck ela eltai, aa truck drivers ela eltaru, aa service sector ela pan chestundi. So you have to revive the networking system, service sector. First few weeks lo chaala jagalo trucks aapesharu. ఇప్పుడు ప్రధానమంత్రి ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, లేదు, సో వి విల్ అలౌ మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్ టు టేక్ ప్లేస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ హెవ్ టు అలౌ మూవ్మెంట్ ఆఫ్ గుడ్స్ టు టేక్ ప్లేస్. ఎందుకంటే మీరు ఫుడ్ గ్రెయిన్స్ అంటే మెయిన్లీ ఫుడ్ సర్ప్లస్ స్టేట్స్ లోనే ఫుడ్ గ్రెయిన్స్ ఉంటాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఈ FCI గోడౌన్స్ కూడా ఎక్కువ సర్టన్ రీజన్స్ లో ఉంటాయి. అక్కడి నుంచి ఫుడ్ డెఫిసిట్ రీజన్స్ కి యూ హెవ్ టు క్యారీ బై రోడ్, విచ్ మీన్స్ యువర్ transportation system must be back. Railways have to be back. You know, so transportation is extremely important for reviving the economy. Okay, Sanjay garu, ipudu oka 3-4 days back Telangana mukhyamantri oka press meet lo oka 2 important words use chesaru. Okati quantitative easing and హెలికాప్టర్ మనీ అని అంటున్నారు. అంటే ఆర్థిక శాస్త్రవేత్తలకు అలాగే ఫైనాన్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళకైతే ఈ రెండు కాన్సెప్ట్స్ ఏంటి అనే అర్థమవుతుంది. బట్ చాలా మందికి స్టిల్ దే డోంట్ నో వాట్ ఈస్ క్వాంటిటేటివ్ ఈజింగ్ అండ్ హెలికాప్టర్ మనీ. సో ఈ రెండు ముందు అసలు ఆ రెండు ఏమిటో చెప్పండి, అండ్ దానివల్ల నిజంగా ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఈ రిసెషన్లోంచి ఇంకా దారుణమైన ఇన్ఫ్లేషన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఎకానమీ భ్రష్టు పట్టిపోతుందా? అంటే ఈజ్ ఇట్ రియలీ యూస్ఫుల్? ఆ రెండు జరగటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందనుకుంటున్నారు మీరు? చూడండి, ఒకటి ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో have to be some short term measures, okay, then medium term measures, long term measures. Short term లో because purchasing power is been affected, చాలా మందికి ఉద్యోగాలు లేవు, ఇంట్లో కూర్చున్నారు, పని చేయట్లేదు, వాళ్ళకి ఇన్కమ్ కూడా ఉండకపోవచ్చు, పర్టికులర్లీ డే వాళ్ళకి. సో వాళ్ళ చేతిలో డబ్బు పెట్టి సో దట్ దే కెన్ పర్చేస్ వెదర్ ఇట్ ఇస్ ఫుడ్, వెదర్ ఇట్ ఇస్ సింపుల్ థింగ్స్ లైక్ సోప్, అదర్ మెటీరియల్, వాళ్ళకి పర్చేసింగ్ పవర్ ఇవ్వడానికి డబ్బు అవసరం. కాబట్టి ప్రభుత్వం యూ హావ్ టు గివ్ మనీ అంటున్నారు. ఇప్పుడు ఈ క్వాంటిటేటివ్ ఈజీగా అన్నటువంటి టర్మ్ మన దేశంలో ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, కొంచెం అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగానే ఉంటుంది. చాలా మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉంటారు కాబట్టి బిగ్గెస్ట్ ఇండియన్ పాపులేషన్ అమెరికా తెలంగాణ పీపుల్. సో ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ శబ్దం అనేది 2008-2009 ఫైనాన్షియల్ క్రైసిస్ అయినప్పుడు అమెరికాలో అప్పుడు ఫెడరల్ రిజర్వ్ కి డాలర్స్ ప్రింట్ చేయమన్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దే స్టార్టెడ్ ప్రింటింగ్ డాలర్స్. సో వాట్ ఈస్ క్వాంటిటేటివ్ ఈజింగ్? మరి రూపాయలు ప్రింట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి, ఎందుకంటే ఓన్లీ బి ప్రింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. పర్చేజ్ ది క్యాష్ కెన్ ఓన్లీ బి క్రియేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్స్ కెనాట్ క్రియేట్ క్యాష్. సో ఆయన చెప్తుంది ఏంటంటే మీరు నోట్లు ప్రింట్ చేసి ప్రజలకు ఇవ్వండి. షార్ట్ టర్మ్ లో దట్స్ అ సొల్యూషన్. క్యాష్ ప్రింట్ చేసి ప్రజలకి డబ్బు ఇచ్చి మీరు వెళ్ళి కొనుక్కోండి, అవసరం ఉన్న వస్తువులు కొనుక్కోండి అన్నది పర్టికులర్లీ దోస్ ఆర్ అన్ఎంప్లాయిడ్ అవసరం తప్పలేదు. కానీ ఎకానమీ ప్రొడక్షన్ పికప్ చేయకపోతే, చేతిలో డబ్బు ఉంది కానీ మార్కెట్ లో సామాన్ లేకపోతే మీరు ఇప్పుడు కొనుక్కోవడానికి వెళ్ళి వాళ్ళ దగ్గర 1 కిలో టొమాటో ఉండి ఇద్దరు మనుషులు 100 రూపాయలతో వచ్చి నాకు కావాలంటే అతను 200కి అమ్ముకుంటాడు 1 కిలో టొమాటో. అలాగే ప్రొడక్షన్ ఇంక్రీజ్ కాకుండా క్యాష్ ఇంక్రీజ్ అవుతే ప్రైసెస్ ఓన్లీ విల్ ఇంక్రీజ్ అండ్ దట్ విల్ క్రాస్ ఇన్ఫ్లేషన్. ఎంత ఇన్ఫ్లేషన్ మనం ఇది వరకు మన దేశంలో 8-10% ఇన్ఫ్లేషన్ రేట్ ఉండేది. అంటే 1970s, 80s, 90s 20-30 ఏళ్ళ డేటా మీరు తీసుకోండి, యావరేజ్ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ వాజ్ 8%. ఓకే, అండ్ సమ్ ఇయర్స్ వి హాడ్ ఈవెన్ 10-11%, డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ అనేవారు. ఇప్పుడు ప్రస్తుతం లాస్ట్ 2-3 years నుంచి ఇన్ఫ్లేషన్ 3%, ఇన్ఫ్లేషన్ 3-5% రేంజ్ పెట్టింది. నాలో దట్ ఇస్ టూ లో. Okay. We have to allow inflation to go up, and inflation will go up. So, entaki, how much will you tolerate? The economy, can it tolerate 8%? Can it tolerate 10%? What is the rate of inflation that we can tolerate politically? It is a political issue. That a political leadership has to take a view, because deenvalla people will be hurt. Economy will be revived. So, there is a trade-off between how much distribution and ప్రొడక్షన్. దాని మీద ఒక పొలిటికల్ డెసిషన్. అమెరికాలో కూడా 2008 రిసెషన్ టైంలో వాళ్ళు ఎప్పుడైతే ఈ డాలర్ ప్రింటింగ్ చేశారు అండి, వాళ్ళు అనుకున్నారు దానివల్ల నిజంగా ఉపయోగం ఉంటుందని. బట్ ఐ థింక్ అది ఇంకా వర్సన్ అయినట్టుంది సిచ్యువేషన్ ఓవర్ ద ఇయర్స్. యాక్చువల్లీ వాళ్ళ ఎకానమీ అంత గొప్పగా ఏమీ పెరగలేదు, లేకపోతే దానివల్ల వాళ్ళు లబ్ధి పొందినట్టు కూడా ఎక్కడ దాఖలాలు లేవు. సో అమెరికా రికవర్డ్ ఫ్రమ్ 2000. Okay. America has recovered certainly. 2000 enta darunaga undindo. Yeah. We compare after America has recovered. The economy has done well after 2009. That is why Obama got 2 terms and a second term kuda gelichadu, because okay, that, during that period the economy was doing well. So వాళ్ళకి ఏంటంటే అమెరికా వెస్టర్న్ కంట్రీస్ లో ఇన్ఫ్లేషన్ రేట్ 2%. In fact, it's 0%. The low rate of inflation or getting is hurt you because you are only increasing purchasing power, which means some inflation will. Mana daggara ippudu prastham loga undi kaani if it goes up above 5, 6, 7, a lot of poor people will get affected because we don't have social security. Yes, yes, yes. So it's a political decision. Pedda mistake ippudu na abhiprayamlo Manmohan Singh time nunchi oka pedda mistake policy mistake em chestarante ichesar right. What should be inflation? Monetary Policy Committee and better. Dantlo ante economists bureaucrats petti they determine inflation. Na abhiprayamlo inflation is a political factor. Okay. The political leadership has to decide and be able to people. ఇప్పుడు 3% కాదు రేపు 6% అయిందంటే whether it is Narendra Modi or Chandrasekhar Rao or everybody else has to tell people this is the price I am paying. Okay. మేము డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఈ ఖర్చు పెట్టడం వలన దానివల్ల ధరలు పెరుగుతున్నాయి, కానీ షార్ట్ టర్మ్ లో ఇది చేయవలసి వస్తుంది, లాంగ్ టర్మ్ లో మళ్ళీ ఎకానమీ రివైవ్ అయినప్పుడు అందరికీ ఉద్యోగాలు ఉంటాయి, అందరికీ ఇన్కమ్ ఉంటుంది, ఎకానమీ విల్ బ్యాక్ ఆన్ ట్రాక్. పొలిటికల్ మెసేజింగ్ చేసుకుంటూ ముందుకెళ్తే దెన్ వి విల్ బి ఏబుల్ టు మేనేజ్. అయితే ఇప్పుడు కేవలం ఈ మైగ్రెంట్స్ లేకపోతే పువర్ పీపుల్ ఈ డైలీ వేజ్ వర్కర్స్ మాత్రమే కాదండి, ఈవెన్ అంటే లో స్థాయి నుంచి పై స్థాయి వరకు ఈవెన్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్ ఇండస్ట్రీస్, అలాగే స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్, స్టార్ట్అప్ కంపెనీస్ అందరూ ఒకప్పుడు అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, లోన్స్ తీసుకున్నారు. ఇప్పుడు అలాగే బ్యాంక్స్ కూడా వాళ్ళు మేబీ ఎన్పిఏ కూడా అవుతుందేమో రానున్న కాలంలో. మెనీ కంపెనీస్ మైట్ అప్లై ఫర్ దాట్ అండ్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. బట్ మీరు వాట్ డూ యూ సజెస్ట్ అంటే మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అలాగే బిగ్ ఇండస్ట్రీస్, బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్ ఇండస్ట్రీస్, ఇవి స్టెబిలైజ్ అయ్యి రివైవ్ అవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు ఎండ్ ద లాక్డౌన్ అండి. ఈ దేశాన్ని అంతా లాక్డౌన్ చేసి 4 రోజులు లాక్డౌన్ చేసింది, అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి మీరు ఎకానమీ రివైవ్ చేయాలంటే అవ్వదు. ఓకే. We have to end the lockdown. So end the lockdown avalante without having any deaths. There will be deaths. So the future will be various estimates are there. 2%, 3%, 4%. Some percentage mortality will be there. But that is there for every disease. Ee roju malaria tho prajal chestunnaru, SARS తో చేస్తున్నారు, H1N1 తో చేస్తున్నారు, ట్యూబర్కులోసిస్ తో చేస్తున్నారు, డయాబెటీస్ చేస్తున్నారు, క్యాన్సర్ తో చేస్తున్నారు. మరి కరోనా చావకూడదంటే ఎట్లా అవుతుంది? దట్ విల్ బి ఇంపాసిబుల్. బట్ కరోనా డెత్స్ ఆర్ డిఫరెంట్ కదండి. ఇట్స్ నాట్ అబౌట్ ద డెత్స్ కదా. See, there is so much of rush in the hospitals. అంటే హాస్పిటల్స్ మనకి manage it. I'm sorry, you have to manage it. You have to be able to contain it, but test people and manage it. Management is the key. But simply putting everybody in the house is not a long-term solution. Edo 3 వారాలు చేశారు, ఇంకా 2 వారాలు చేస్తా ఉంటున్నారు, పర్వాలేదు. మరి ఈ May 3rd తర్వాత ఏమవుతుంది? May 3rd తర్వాత అందరినీ బయటకు వస్తే కరోనా పోతుంది అంటున్నారా? నో, దే విల్ బి సమ్ డెత్స్, బట్ దాట్ యూ హ్యావ్ టు హ్యావ్ అ హాస్పిటల్ సిస్టమ్, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ టు మేనేజ్ ఇట్. Because at the end of the day, you have to worry about livelihoods of the people. We are not whether it's big industry, small industry, farmer, middle class, even journalists are losing jobs. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తిగా ఇంట్లో కూర్చొని ఏదో సడన్ గా ప్రాబ్లం అంతా అవ్వదు. They have to be graded measure of public health challenge, healthcare challenge, access to healthcare. At the same time, we have to accept that some part of the population affected. మిగతా జబ్బులతో చేస్తున్నట్టే రోడ్ కార్ డ్రైవ్ చేసుకొని రోడ్ మీద వెళ్తే రోడ్ యాక్సిడెంట్ లో చేస్తున్నారు. అంటే అందరు ఇంట్లో కూర్చొని కార్ డ్రైవ్ చేయరా? No, but Sanjay garu ikkada everybody, even the virologists and epidemiologists వాళ్ళు చెప్పిన పాయింట్ ఏమిటి అంటే ఇది నార్మల్ డిజీజ్ లాంటిది కాదు. ఒక పర్సన్ ఈస్ గివింగ్ టు అరౌండ్ 300 people ఇన్ అ మంత్ అని దే సమ్ కైండ్ ఆఫ్ లెక్కలు ఏవో స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఒక వ్యక్తికి 1.5 వ్యక్తులకి ఇస్తాడు వన్ డేలో. సో 30 days లో 400 అని అంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ అ ఫ్యూ ఎపిడమియాలజిస్ట్ ఆర్ సేయింగ్ మనం అందరం హర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి. ఇలా ఇళ్లలో లాక్డౌన్ చేయటం సొల్యూషన్ కాదు అంటున్నారు. బట్ మన సీనియర్ సిటిజన్స్ ని, ఆ సీనియర్ సిటిజన్ పాపులేషన్ ని మనం ఎలా కాపాడగలుగుతాం? ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే సిటీస్ లో అట్లీస్ట్ పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, సపరేట్ గా మనం ఐసోలేట్ చేసి ఉంచొచ్చు వాళ్ళని. బట్ గ్రామీణ ప్రాంతాల్లో అందరూ చిన్న చిన్న ఇళ్లలో కలిసి ఉంటారు. అలాంటి సీనియర్ సిటిజన్స్ ని ఎలా, హౌ కెన్ వి ప్రొటెక్ట్ దెమ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ లాక్డౌన్ మెకానిజం? యూ హ్యావ్ టు టేక్ మెజర్స్. ఇప్పుడు చేతులు కడుక్కుంటాం అంటున్నారు, మాస్క్ వేసుకోవాలంటున్నారు, బేసిక్ పబ్లిక్ హెల్త్ మెజర్స్ తీసుకోవాలి, కంటిన్యూస్ గా హెల్తీ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేయాలి. అంతేగాని యు ఆర్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ బై సింప్లీ స్టేయింగ్ అట్ హోమ్. ఓకే, దట్ ఇస్ మై పాయింట్. ఓకే, బట్ ఓకే, లెట్ us suppose now that this 3 weeks lockdown, ఆ తర్వాత పొడిగిస్తారా లేదా అన్నది పక్కన పెట్టండి. బట్ మీరు అన్నారు we are going to go to a severe economic crisis. But is there any, అంటే మీరు ఏమైనా, అంటే ఇన్నేళ్లుగా మీరు అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఆర్థిక వ్యవస్థ మీద బాగా అవగాహన ఉంది కాబట్టి అడుగుతున్నాను, what are the small measures that can be taken at least now, ఈ 3 weeks లాక్డౌన్లో కూడా ఏం చేయొచ్చు, ఏమేమి రివైవ్ చేస్తే కొద్దిలో కొద్ది కాస్త బెటర్ గా ఉంటాం? అగ్రికల్చర్ ని ఆల్రెడీ దే అనౌన్స్, ఓపెన్ అప్ అగ్రికల్చర్ సెక్టర్, లెట్ ద ఫార్మింగ్ యాక్టివిటీ కంటిన్యూ. బికాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ లాగా పొద్దున ఆఫ్ చేసి రాత్రి ఆఫ్ చేసి పొద్దున స్టార్ట్ చేసే మెషిన్ కాదు అగ్రికల్చర్. అగ్రికల్చర్ యాక్టివిటీ ఇట్స్ అ సీజనల్ యాక్టివిటీ. సో అదొకటి. రెండోది ట్రాన్స్పోర్టేషన్ సెక్టర్. యూ హ్యావ్ టు అలౌ మూవ్మెంట్ and have proper checks, make sure that the people who are working are properly protected. Transportation sector has to be there. Moreover, basic manufacturing sector lo kuda there are different commodities maniki avasaram ainaatundi manufactured commodities, whether it is medical equipment, whether household equipment, simple things for families only. Summer ostundi, endakalam ostundi, mee intlo fan undakochu, meeku fan avasaram undachu, మార్కెట్లో ఉందా లేదా, ఇలాంటివండి బేసిక్ కంఫర్ట్ ఇష్యూస్. దే హ్యావ్ టు ఫోకస్ లైక్ దట్. సో సమ్ కైండ్ ఆఫ్ స్టేట్ డైరెక్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ స్టార్ట్. మన దేశంలో ఇది గవర్నమెంట్ గా ఎక్స్పీరియన్స్ ఉండేది. అంటే ఇండస్ట్రీస్ కి ప్లాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాజ్ సంథింగ్ యూఆర్ డూయింగ్ ఇన్ 50s, 60s. సమ్ ఆఫ్ దట్ హ్యాస్ టు రిటర్న్. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ అ వ్యూ. అది కెపాసిటీ కొన్ని స్టేట్స్ లో ఉంది, కొన్నిట్లో లేదు. సో దేశం అక్రాస్ ద కంట్రీ చూస్తే మీరు సమ్ స్టేట్స్ విల్ డూ బెటర్ దెన్ అదర్ స్టేట్స్. ద స్టేట్స్ దట్ డూ బెటర్ కెన్ టీచ్ లెసన్స్ టు ద స్టేట్స్ దట్ ఆర్ నాట్ డూయింగ్ వెల్. ఇప్పుడు ఈవెన్ హెల్త్ కేర్ లో చూడండి, మనం కేరళ నుంచి ఎంత నేర్చుకుంటున్నాం. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసిన ప్రకారంగా మనం కూడా చేస్తే మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో మన హెల్త్ కేర్ ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకొని, ఇట్స్ అ స్లో ప్రాసెస్ బట్ దట్స్ ద ఓన్లీ వే టు గో. మీకు వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్ అబౌట్ ద తెలంగాణ గవర్నమెంట్ అండి? కేసీఆర్ గారి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ని మీరు ఆల్రెడీ ఇంతకుముందే అప్రిషియేట్ చేశారు. బట్ ఈ పర్టిక్యులర్ కరోనా అరెస్టింగ్ మెకానిజంలో ఎట్లా ఉంది? హౌ ఈజ్ ద గవర్నమెంట్ వర్కింగ్? అండ్ ఎస్పెషలీ విత్ రిగార్డ్స్ టు వేరియస్ ఫ్యాక్టర్స్ లైక్ మైగ్రెంట్స్ ఇష్యూ అవ్వచ్చు, ఫార్మర్స్ ఇష్యూ అవ్వచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ అవ్వచ్చు, రకరకాల ఆస్పెక్ట్స్లో. ద కంట్రీ ఇస్ రన్ బై ద బ్యూరోక్రసీ. సో ముఖ్యమైనటువంటి మెసేజ్ ఈ కరోనా వైరస్ నుంచి మనకు దొరికే ముఖ్యమైనటువంటి లెసన్ ఏంటంటే స్ట్రెంథన్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ. మెడికల్ హాస్పిటల్ అవ్వచ్చు, గాంధీ మెడికల్ హాస్పిటల్ అవ్వచ్చు, ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ అవ్వచ్చు, మెట్రో సిస్టమ్ అవ్వచ్చు, స్కూల్ సిస్టమ్ అవ్వచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, ఫుడ్ గ్రెయిన్ సప్లై అవ్వచ్చు, ఏదైనా కూడా దీస్ ఆర్ రన్ బై అడ్మినిస్ట్రేటర్స్. మున్సిపల్ శానిటేషన్ అవ్వచ్చు, డ్రింకింగ్ వాటర్ సప్లై అవ్వచ్చు, పవర్ సప్లై అవ్వచ్చు. You have to run all the people in the system. వాళ్ళకి మీరు ఎంపవర్ చేయండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇప్పుడు మోదీ గారు రోజు అందరినీ 5 గంటలకు చప్పట్లు కొట్టి డాక్టర్స్ నర్సెస్ థ్యాంక్ చేయమన్నారు. ఉత్తి డాక్టర్స్ నర్సెసే కాదు, ఎలక్ట్రిసిటీ వాళ్ళని చప్పట్లు కొట్టండి. వాళ్ళ వల్లనే అసలు మీరు మేము ఇప్పుడు మాట్లాడుతున్నాం అంటే వైఫై వర్కింగ్ అంటే ఎలక్ట్రిసిటీ ఉంది కాబట్టి వాళ్ళు కూడా పని చేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ మీరు ఇంట్లో నీళ్ళు వస్తుందంటే సో గవర్నమెంట్ సిస్టమ్ ఇస్ డెలివరింగ్ డెవలప్మెంట్. ఉత్తి పాలిటిషియన్స్ కాదు, Tamil Nadu example తీసుకోండి. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏ యూస్లెస్ ముఖ్యమంత్రులు ఉన్నారు అక్కడ. అయినా కూడా ప్రభుత్వం ఇస్ ఫస్ట్ రేట్ అడ్మినిస్ట్రేషన్ తమిళనాడు గవర్నమెంట్. అక్కడ ఏంటంటే డిఎంకే ఏఐడిఎంకే బోత్ ఆర్ కరప్ట్ పొలిటికల్ పార్టీస్, యూస్లెస్ చీఫ్ మినిస్టర్స్, అంతా తమాషా చేయడం. బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేట్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ బికాస్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ వెరీ గుడ్. అలాగే మన రాష్ట్రంలో కూడా we have good administration. Telangana gurinchi annaru, I am confident that Telangana has good administration. Kerala has outstanding administration. Ekkadaithe administration is powerful and strong and good, we are able to manage things. Okay, so dabba kotkoni pedda edo great political leader ante prabhutvam lado. Okay, what do you think about Andhra Pradesh? Rendu Telugu rashtrallo తెలంగాణ గురించి ఎట్లాగో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ గురించి ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ చూడండి, అక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీ ఆఫ్ ఐఏఎస్ వాజ్ వెరీ గుడ్, బట్ పొలిటీషియన్స్ హావ్ బీన్ డిస్ట్రాయింగ్ ఆంధ్రప్రదేశ్. లాస్ట్ 5-6 years లో ఏంటి బిట్వీన్ వన్ పొలిటీషియన్ అండ్ అదర్ రాష్ట్రం వెనకబడుతుంది. బట్ అల్టిమేట్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఆంధ్రప్రదేశ్ లిటరసీ ఇస్ హై, ఎడ్యుకేషన్ బెటర్, and you have good civil service, you are, and the agriculture is in good shape. It's the economy that is holding up Andhra Pradesh, not the political leadership. Okay. Sir, one curious question. Meer indaka oka maata annaru, ee quantitative easing and helicopter money valla nijanga anta upayogam undochu undakapochu, inflation peragochu, could anything could happen and but okka question andi, nijanga RBI మనీ ప్రింట్ చేసి నిజంగా ఈ తాడిత పీడిత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా కొద్దో గొప్ప అట్లీస్ట్ ఒక 2-3 months వరకు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేస్తే అట్లీస్ట్ నెలకి 10,000 అట్లా ఏమైనా కొంచెం మెరుగుపడే ఆస్కారం ఉందా అంటే? మీరు ఒక మాట అర్థం చేసుకోండి, అప్పుడే చెప్పాను మీ చేతిలో 10,000 ఉండొచ్చు, మీరు రేపు మార్కెట్కి వెళ్తే అక్కడ సామాన్ లేకపోతే మీరేం చేస్తారు? సో supply side which government RBI from helicopter you can throw money down. ఆ మనీ తీసుకొని మీరు మార్కెట్కి వెళ్తే మార్కెట్లో సామాన్ ఉందా లేదా, ఆ సామాన్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎవరు సప్లై చేస్తున్నారు, దానివల్ల restoring production activity is as important. Okay, but ఈ రెస్టోరింగ్ ప్రొడక్షన్ యాక్టివిటీని అంటే ఒక ఇదిగా చేసుకొని బేస్గా చేసుకొని ఇండస్ట్రీస్కి మళ్ళీ ఎక్కువ శాతంలో డబ్బులు ఇచ్చేసి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించి మళ్ళీ ఆ పెద్ద 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 వాళ్ళకే మళ్ళీ డబ్బులు పంపిణీ అయ్యే ఒక్క ప్రమాదం కూడా ఉందా ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్? మన దేశంలో అన్ని ప్రమాదాలు ఉన్నాయండి, ప్రమాదం లేని దేశం కాదు మనకి. కానీ ఇప్పుడు ప్రస్తుతం నేను చాలా మంది బిజినెస్ మెన్ తో టచ్ లో ఉంటాను, వాళ్ళు అనేది ఏంటంటే యూ అలౌస్ టు మ్యానుఫ్యాక్చర్, యూ అలౌస్ టు రీఓపెన్ అవర్ ఫ్యాక్టరీస్, వీ విల్ ప్రొడ్యూస్. ఇప్పుడు మీరు ప్రభుత్వం ప్రజల చేతిలో డబ్బు పెట్టి బిజినెస్ ని గో బ్యాక్ అండ్ స్టార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇకానమీ విల్ రివైవ్ బికాస్ యూ ఆర్ క్రియేటింగ్ డిమాండ్ అండ్ సప్లై. వితౌట్ సప్లై డిమాండ్ ఉంటే ఇన్ఫ్లేషన్ వస్తుంది, without demand supply unte you deflation. Yes, so you need both sides of the equation. But if both sides of the equation lo ante meer annattu edanna oka itvanti oka dangerous scope kuda unda ante again pushing the money to the mana deshalo all. See, there is a very interesting this thing called Murphy's Law. Murphy's Law, some American analyst adar annaru something can go, it will go wrong. That is Murphy's Law. Okay. So, మన దేశంలో Murphy's Law works with vengeance. If something ఏదైనా తప్పు అవసరం అయ్యే అవకాశం ఉంటే తప్పకుండా తప్పు అవుతుంది. If something can go wrong, it will go wrong. Okay. So, we have to be prepared for those things. Okay. Finally, Sanjay garu, what do you foresee అంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్ ని చూసుకొని ఇన్ కేస్ ఇప్పుడు మోడీ గారు ఇందాక అన్నారు బై 20th ఈ 1 week లో ఒకసారి అబ్జర్వ్ చేసి హౌ ఇట్ ఈస్ గోయింగ్ అని చూసి దాన్ని బట్టి వి విల్ ఎక్స్టెండ్ అంటే నాట్ లాక్డౌన్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని వాళ్ళ పని చేసుకునేలాగా మిగతావి పని చేసుకునేలాగా ఇండస్ట్రీస్ మళ్ళీ రివైవ్ ఈ రకంగా మేము వి విల్ టేక్ స్టెప్స్ అని అంటున్నారు 1 by 1. సో అదే గనక జరిగితే వాట్ ఈస్ యువర్ ప్రెడిక్షన్, హౌ ఎర్లీ కెన్ వి బౌన్స్ బ్యాక్? very difficult to say because it's a unique situation. None of us have seen something like this in the past. So, different countries are bouncing back at different rates. Some countries are able to recover faster. Some countries are taking more time. How much faster we can recover, I don't know. Frankly, future so minimum government and much more. Maximum governance also. Because government is going to increase. Okay. Whether it is in healthcare, whether it is in transportation, whether manufacturing, role of government is increasing, so quality of government must increase. Finally, development has to be the only agenda for Narendra Modi and for the whole country. The communal politics, development, revive the economy, go back to 8% growth. So now your focus has to be back only on one subject, which is to restore the economy, restore growth, restore employment, and only think about welfare of people. Okay. Then we'll be back to normal. Thank you so much, Andy. Thanks for your time. Thanks a lot.